నమస్కారం, మైటీ న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు ముఖ్యాంశాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్. అమ్మవారి సన్నిధికి వచ్చిన సీఎం కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అధికారులు. महात्मा गांधी की निवाळ्ळर्पिंचिन प्रधान मोदी राष्ट्रपति द्रौपदी मुर्मू बापू सिद्धांतालकु अनुगुणंगा नडुचुकोवालन्न प्रधान खादी चेनेत उत्पत्तुलनु विनियोगिंचालनि पिलुपु. हैदराबाद गांधी आस्पत्रि आवरणलो 16 अडुगुल गांधी विग्रहान्नि आविष्करिंचिन सीएम केसीआर गांधी पुट्टिन देशंलो मनंदरं जन्मिंचडं गोप्प विषयं अन्न मुख्यमंत्री. चिंतकाल विजय पै चट्टं तन पनि तानु चेसुकुपोतुंदन्न मंत्री मेरुगु नागार्जुन विजय चेसे घोरमैन पनुलकु चंद्रबाबु लोकेश वंत पाडुतुन्नारनि आरोपण. भारत राज्यांगं पंचायती व्यवस्थनु रूपोंदिस्ते दानिनि वैसीपी प्रभुत्वं निर्वीर्यं चेस्तुंदनि माजी मंत्री देविनेनी आरोपण. एन्टीआर जिल्ला मैलवरं पट्टणंलो 11 डिमांडुलतो कूडिन विनतिपत्रं गांधी विग्रहानिकि अंदचेत. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి విడదల రజని జీవీఎంసీ 43 49 వార్డుల్లో నిర్మించిన ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన మంత్రి. ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం రోజున ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణల నడుమ పట్టు వస్త్రాలతో పాటు పసుపు కుంకుమను కూడా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు దుర్గగుడిలోని సీఎం జగన్కు వేద పండితులు దేవస్థానం అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. సీఎంకు మంత్రులు కొట్టు సత్యనారాయణ తానేటి వనిత ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులర్పించారు. గాంధీ 153వ జయంతి సందర్భంగా రాజ్ఘాట్లోని గాంధీ సమాధి వద్దకు వెళ్లిన ప్రధాని పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. గాంధీ తన ఉద్యమంలో ఎప్పుడూ శాంతికే ప్రాధాన్యత ఇచ్చేవారని అహింస ఆయన నమ్మే సిద్ధాంతమన్నారు. అందుకే గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినంగా ఐక్యరాజ్య సమితి 2007 నుంచి అమలు చేస్తుందని చెప్పారు. బాపు సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. ప్రజలు ఖాదీ చేతి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా గాంధీకి నివాళులర్పించాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో గాంధీజీనే అవమానించే పరిస్థితులను చూస్తున్నామని దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. వెకిలి వ్యక్తులు చేసే హేళనల వల్ల మహాత్మా గాంధీ గొప్పతనం తగ్గబోదని వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఆవరణలో 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. గాంధీ పుట్టిన దేశంలో మనందరం జన్మించడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బక్కపల్చిన వాడు ఏం చేస్తారు అని తనను చాలా మంది అవహేళన చేశారని అప్పుడు తాను గాంధీజీని గుర్తు చేసుకునే వాడిని అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నిజంగా ఇక్కడి వైద్యులు వైద్య బృందం ఆనాడున సూపర్నెంట్ గారు వారి నాయకత్వంలో పనిచేసినటువంటి వైద్యులు నర్సులు సిబ్బంది పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా గాంధీ గారి ఆదర్శాన్ని పునికిపుచ్చుకొని గాంధీ గారి ఇచ్చే ధైర్యాన్ని పునికిపుచ్చుకొని హాస్పిటల్ కు గాంధీ హాస్పిటల్ అని పేరుంది కాబట్టి వారి పేరు నిలబెట్టాలని చెప్పి కరోనా సందర్భంలో ఆ మహమ్మారి మీద ఒక యుద్ధం చేశారు. వసతులున్నా లేకున్నా పీపీఈ కిట్స్ ఉన్నా లేకున్నా చాలా ధైర్యంగా మిగతా హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్లను రిజెక్ట్ చేస్తే కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడి. చింతకాల విజయ్ ఇంట్లో ఏపీ సిఐడి పోలీసులు బీభత్సం సృష్టించారంటూ మీడియాలో వచ్చిన కథనాలు సరికాదని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఎల్లో మీడియా చేసేది జర్నలిజమేనా అంటూ మండిపడ్డారు.
తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి సిఐడి పోలీసులు వెళ్తే రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. ఒక స్త్రీపై అభ్యంతకర పోస్టులు పెట్టిన వ్యక్తిని ఈ వీడియో ఎలా సమర్థిస్తుంది అని ప్రశ్నించారు. చింతకాల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అని ఐడిడిపిలో అతడి పోస్టులు దారుణంగా ఉంటాయని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. లేకపోతే దానికి శిక్ష ఉంటుందా ఉండదా? పోలీసులు విచారణ తప్పు జరిగినప్పుడు విచారణ చేయకూడదా? చింతకాయల విజయ్ అనేవాడు అతను సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల విషయంలో పోలీసులు విచారణ చేయకూడదా అంటే ఈ ప్రశ్నకు సమాధానం అయ్యో చింతకాయల ఏంటికి పోలీసులు లేరే అని చెప్పేసి నానా యాగీ చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ దుష్ట చేపిస్తే వారికి అసలు ప్రజాస్వామ్యం అసలు నిజంగా జనరల్ ఇవ్వలేదు ఉందా? మీకు రాజకీయాల గురించి అవగాహన మీరు రాబోయే రోజుల్లో భావితరాలకు ఏమి ఆలోచన ఇవ్వకుండా ఉన్నారు. గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యం కోసం భారత రాజ్యాంగం పంచాయతీ వ్యవస్థను రూపొందిస్తే వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గ్రామాలను అభివృద్ది చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులను స్వలాభాల కోసం దారి మళ్లించడమే కాకుండా సర్పంచులకు ఉండే అధికారాలను కూడా జగన్ రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. జగన్ సర్కారు పంచాయతీల నిధులను అడ్డుగోలుగా చూసేసిందని మండిపడ్డారు. పంచాయతీ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలు వేసుకున్నారు. దీనివల్ల దగ్గర దగ్గర 10,640 కోట్లు గ్రామాల్లో దోమలు ఎలగొట్టడానికో, దోమల మందు చల్లటానికో, డ్రైనేజీలు బాగు చేయడానికో, సిమెంట్ రోడ్లు వేసుకోవడానికో, డ్రైన్లు కట్టుకోవడానికో, లేకపోతే కరెంటు బిల్లులు కట్టుకోవడానికో రకరకాలుగా వాళ్లకున్న హక్కులన్నీ కూడా తీసేసి ఈ 10,660 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళకి సర్పంచ్ ప్రోటోకాల్ అమలు చేయాలని గాంధీ మహాత్ముడి పుట్టినరోజున ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు, రాఘవేంద్ర శాస్త్రి గారి పుట్టినరోజు. విశాఖ ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ 49వ వార్డు, ఏఎస్ఆర్ నగర్ 43వ వార్డు, నివాస్ నగర్ లో వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్త కెకె రాజు, కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ పి రాజుబాబు, కార్పొరేటర్లు అల్లు శంకర్రావు, పెద్దశెట్టి ఉషాశ్రీ, బాణాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట వ్యాప్తంగా కూడా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్, డిస్టిక్ హాస్పిటల్స్ అన్ని కూడా చక్కగా వాటిని నాడు నేడు కింద డెవలప్ చేయడమే కాదు, ఇంకా కొత్తవి కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి వైద్య సేవలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. దీనికి గాను దాదాపుగా ఎక్కడా కూడా ఎంత ఖర్చు కూడా లెక్క చేయకుండా, ఎక్కడా కూడా ఏ ఖర్చు కూడా వెనకాడకుండా ఈరోజు రాష్ట్రంలో దాదాపు నాడు నేడు కింద 16,000 కోట్ల పైగా బడ్జెట్ ఇస్తున్నారు. ఏటా 13,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇదే కాదు, ఇంకా ఏదైనా నీడున్న ఆరోగ్యశ్రీని చూసుకుంటే ఆరోగ్యశ్రీలో ఇప్పటివరకు ఉన్న ప్రొసీజర్స్, మనం గవర్నమెంట్ వచ్చినప్పుడు 1,059 ప్రొసీజర్స్ ఉండేవి, ఇప్పుడు 2,446 ప్రొసీజర్స్ ఇచ్చాము. మళ్ళీ రేపు అక్టోబర్ 15వ తారీఖు వరకు ఎన్నికల సమయంలో డబ్బు మద్యంతోనే రాజకీయాలను సాధించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఆర్ నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాపేరు ముగింపు సందర్భంగా తొలుత పెదగంచేడ సిడబ్ల్యూసీలో నిర్వాసిత కాలనీ ప్రజలతోనూ, ఆ తర్వాత గాజువాక కృష్ణ మందిర కళ్యాణ మండపంలో కళాశీ సంఘాలతోనూ సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ సామాన్యుల జీవితాలు బాగు చేయాలంటే ఆయా రాష్ట్రాల సరైన ముఖ్యమంత్రులు మంత్రులు ఉండాలని అన్నారు. ఎందుకంటే సామాన్యుల జీవితాలు బాగు చేయాలంటే సరైన వ్యక్తుల్ని మంత్రులు ముఖ్యమంత్రులుగా ఎన్నుకోవాలి. నేను చెప్పినట్టుగా అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది. అత్యధిక పేదరికంలో పుట్టినటువంటి మోదీ గారు మనందరికంటే కూడా ఇక్కడ ఉన్న వారందరికంటే కూడా అతి దారుణమైనటువంటి పేదరికం నుంచి వచ్చారు. అందుకే ఆయనకి మహిళలన్నా పేదలన్నా ప్రతి ఒక్క పథకం కూడా
విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం సమన్వయకర్త నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర్యం కోసం ఎనలేని కృషి చేసిన ఆ మహానుభావులు కృషి ఫలితంగానే ఈ రోజు మనం స్వేచ్ఛావాయువు పీల్చగలుగుతున్నామని ఆయన అన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం కావాల్సిన ఆనస్కృతను దేశ ప్రజలందరికీ కూడా తెలియజేసి అందరూ కూడా ఐక్యతతో స్వాతంత్ర్యాన్ని సాధించుకుని సాధించుకున్న తర్వాత కూడా ఏదైతే రాజ్యాంగానికి సంబంధించి కానీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని కానీ చర్చలో కానీ భావితరాలు భవిష్యత్ తరాలు కూడా స్వాతంత్రాన్ని స్వేచ్ఛాన్ని తెలుసుకుని సుఖ సంతోషాలతో అన్ని వర్గాల వారు కూడా మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు. నగర పార్టీ కార్యాలయంలో జరిగిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. పోరాటాన్ని ఆదర్శంగా చేసుకుని ఎన్నో పోరాటాలు జరిగినాయి. అదేవిధంగా గాంధీ మహాత్ములు మన భారతదేశంలో పేదరికం నిర్మూలన అవ్వాలి, కులమతాలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధిలోకి రావాలి, గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలని ఆ రోజు ఆయన ప్రతి ఒక్కటి కూడా నినాదం చేస్తూ ఒక మంచి దారి చూపించారు మన దేశానికి. ఇవాళ ఆయన ఏదైతే ఆయన దారి చూపించారో ఆ దారిలో ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మనం పయనిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం. మనం గనక గాంధీజీ మహాత్ములు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసుకుపోయి ఉండుంటే ఇవాళ బ్రిటిష్ వారు ఎప్పటి వరకు పరిపాలించారు వారు కూడా మనకి. జీవీఎంసీ 33వ వార్డులో అల్లిపురం గాంధీ బొమ్మ దగ్గర గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 33వ వార్డు వైసీపీ జిల్లా సెక్రటరీ బొడ్డేటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతారాం సుధాకర్ పాల్గొన్నారు. ముందుగా గాంధీ బొమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతారాం సుధాకర్ బొడ్డేటి ప్రసాద్లు మాట్లాడుతూ గాంధీ జయంతి దేశ విదేశాల్లో ఉన్న భారతీయులకు ఎంతో గొప్ప పండుగని అన్నారు. గాంధీ గారు 164వ జయంతిని ఘనంగా నిర్వహించాలని, 33వ వార్డు ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నాం. అలాగే మహాత్మా గాంధీ గారు 1969లో జన్మించారు. 154 సంవత్సరాలు తర్వాత శాంతి అహింస మార్గంతోనే స్వాతంత్రం తీసుకొచ్చిన బ్రిటిష్ కలగట్టిన బ్రిటిష్ వాళ్ళు కూడా ఆయన అహింసతో తన మనసులో అహింసతోనే పోరాటాలు చేసి నక్షత్రం అని రకరకాల నిరసనలు అహింస ద్వారా ప్రదర్శించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసాలనే కొట్టుకేరుతో ప్రకటించి మనకి దేశ స్వతంత్రం సృష్టించడంలో సంపాదించడంలో ఆయన పాత్ర మనం ఎవరికి చెప్పక్కల అందరికీ ఘనమైనదిగా అందరికీ తెలుసు. మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువతి యువకులు నిరంతర కృషి చేయాలని పెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వెన్నకోట రాము, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముక్కా రామునాయుడు యువతకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నారంటే దానికి కారణం మహాత్మా గాంధీ సేవలే అన్నారు. ఎంతో మనకి ఆనందకరంగా అప్పుడు ఆ రోజు ప్రజలు బ్రిటిష్ టైంలో స్వతంత్ర యోగులు ఆయన వెనకాల ఉండి విశాఖపట్నం నడిచి ఆ వెనకాల చూశారు. అది పేపర్లో చూసి చదివాను నేను. అప్పుడు చూసిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంది నాకు. అలాంటి వారు దేశాన్ని ఈరోజు మనకు ముందుకు తీసుకెళ్లి దేశాన్ని కాపాడారంటే తీసుకొచ్చి మన ప్రజలకి మన భారతదేశాన్ని మనకి అందించారంటే దాన్ని మన మూలకధనంగా పెందుర్తిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి వచ్చి ప్రతి ఏడాది కూడా చేయడం ఆనవాయితీ. ఆ సందర్భంగానే మరి ఈరోజు వచ్చి గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. గాంధీ గారు భారతదేశానికి అహింస, సత్యం, న్యాయం అనే ఆయుధాలుగా అతను చేతబుట్టి అన్నమయ్య జిల్లా రాజంపేటలోని దేవి నవరాత్రుల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో పట్టణంలోని బంగారు
బిందెసేన అత్యంత వేడుకగా నిర్వహించారు. పట్టణంలోని రహదారిలో కొనసాగిన అమ్మవారి బంగారు బిందెసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చారు. సరస్వతి అమ్మవారి రూపంలో బంగారు బిందెను మోస్తూ ఆర్యవైశ్యులు మొక్కులు తీర్చుకున్నారు. బిందెసేవ వెంబడి వివిధ కళాకారుల నృత్యాలు, మహిళా డప్పులు, డీజే వాయిద్యాలు, గుర్రాలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అన్నమయ్య జిల్లా పెనకలూరు మండలంలోని ఒబిలి ఎస్బీఐ బ్రాంచ్ లో 11 మంది పేరిట రోల్డ్ గోల్డ్ నగలపై 30 లోన్లు పెట్టి 1,45,00,000 స్వాహా చేసిన ఘటనపై డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ పుల్లయ్య, ఎస్ఐ చెన్నకేశులు పాల్గొన్నారు. బ్యాంక్ అప్రైజర్ కాకర్ల చంద్రశేఖర్ ఆచారిని మీడియా ముందు హాజరుపరిచారు. రాజంపేట రీజనల్ మేనేజర్ రాజవర్పు రామకృష్ణ ఫిర్యాదు మేరకు పెనగలూరు పోలీసు దర్యాప్తు చేశారు. ఈ మోసానికి సూత్రధారి బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ కాకర్ల చంద్రశేఖర్ ఆచారి పరారీ కాగా అదుపులోకి తీసుకున్నారని, నెల్లూరులో బావ సురేష్ దగ్గర నుంచి వచ్చి 2015లో ఒబిలి ఎస్బీఐ లో గోల్డ్ అప్రైజర్ గా చేరాడు అన్నారు. ఒక 2015 సంవత్సరం నుంచి ఓబిలి బ్రాంచ్ లో మన ఎస్బీఐ ఓబిలి బ్రాంచ్ లో అప్రైజర్ గా చేరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్రాంచ్ మేనేజర్ దగ్గర కొంత నమ్మకంగా ఉండి ఈ గోల్డ్ లోన్ మంజూరు చేసేటప్పుడు కమిషన్ కోసము ఉండేవాడు. 100 రూపాయలు కమిషను అట్లా తీసుకునేవాడు 1,00,000 రూపాయలకి. తర్వాత 2020 సంవత్సరం నుంచి ఇతనికి ఒక మైండ్లో ఒక క్రిమినల్ యాక్టివిటీ మొదలైపోయి రాజంపేటలో ఒక ఫ్రాంచైజ్ స్టోర్ దగ్గర ఈ గోల్డ్ నకిలీ గోల్డ్ తీసుకురావడము, నకిలీ గోల్డ్ అంటే రోల్డ్ గోల్డ్ ఇటువంటివి తీసుకురావడము, దాన్ని గోల్డ్ అని నమ్మజెప్పడము, బ్యాంకులు ఇతనే అప్రైజర్గా ఉన్నాడు కాబట్టి అయితే సర్టిఫై చేయడము, తద్వారా లోన్ అమౌంట్ తీసుకోవడము చేస్తూ ఉన్నాడు. జీవీఎంసీ 54 బాపూజీ సాంఘిక సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అన్నం నాయుడు, కార్యదర్శి బి రామారావు, వెస్ట్ జోన్ సీఏ దుర్గాప్రసాద్, 54వ వార్డు కార్పొరేటర్ చెల్ల రజని, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో అంతా కూడా మన ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే ఎంసీఎఫ్ సైన్స్, మ్యాథ్స్, సైన్స్ మ్యాథ్స్ తప్ప పూర్వం రోజుల్లో హిస్టరీ ఉండేది. అలాగే మన తాలూకా ఏదైతే హెరిటేజ్ అనే కల్చర్ ఉండేది, ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగేది. తెలుగులో అయితేనే మంచి నీతి పాఠాలు అన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ పిల్లల్లో లేదు, చెప్పడం లేదు. ఎంసెఫ్ కూడా సైన్స్, మ్యాథ్స్ వాటి మీద వాళ్ళకి మన తాలూకా సంస్కృతి, మన తాలూకా ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు. మన ఏదైతే భారతదేశంలో మన సంస్కృతి అంతా కూడా మర్చిపోతున్నారు. మర్చిపోయి పాశ్చాత్య ఎలా ఉందో ఆ విధంగా తయారవుతున్నారు. అలాగే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనలో కూడా మినిమం ఇంతకుముందు మనలో మనం మాట్లాడుకునే వాళ్ళం, పెద్ద తాలూకు సలహాలు తీసుకునే వాళ్ళం, ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరో అవసరం లేదు, ఏదైనా సెల్ ఫోన్లు అడిగితే అది మంచమని చెడ్డమని చెప్పడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు కొంచెం పిల్లల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి, వాళ్ళు మంచి పనికి ఉపయోగిస్తున్నారా. ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలం పల్లి వద్ద 15 మంది ప్రయాణికులతో కనిగిరి నుండి నరసారావుపేట వైపు వెళ్తున్న తుఫాన్ వెహికల్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ప్రయాణికులు ఒకంత తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. స్థానికుల సహాయంతో ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆపే ప్రయత్నం చేశారు. మధ్యలో వెంకటాచలం దర్శి దగ్గర, వెంకటాచలం దగ్గర ఊరు వచ్చేటప్పటికి బ్యాలెట్లో పొగలొచ్చిన ఇబ్బంది, దాంతో మేము ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశాం. వచ్చేలోపు బండి మొత్తం తగలబడింది, మేమందరము క్షేమంగా ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీఎస్ఎన్ వర్మ ఉప్పాడ సెంటర్ లో గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం అత్యంత దుర్మార్గమని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష అనంతరం వర్మ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాంధీ గారు ఏదైతే గ్రామాలు అభివృద్ధి చెందాలని కలగన్నారో ఆ గ్రామ నిధులు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకోవడం జరిగింది, ఇది అన్యాయం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి పేరు ఏదైతే మరి యూనివర్సిటీకి హెల్త్ యూనివర్సిటీకి తీసేసారో ఆ పేరుని తిరిగి పెట్టాలి,
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ ఉప్పాడ సెంటర్ లో గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినాడ శేషుకుమారి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విధానాలని మనందరం కూడా ఈ సందర్భంగా ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం మనకు రావాలంటే దానికి మన ముందున్న ఏకైక వ్యక్తి మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గాంధీజీ గారు ఏదైతే సిద్ధాంత విషయాలు చెప్పారో వాటిని తూచా తప్పకుండా పాటించే ఏకైక వ్యక్తి మన జనసేనని. ఆయన శాంతిగా అహింసగా ముందుకెళ్లాలి. మనం యుద్ధం చేయాలంటే 99 సార్లు సంగీతంగానే పోరాడతాము, 100వ సారి యుద్ధం చేద్దాము అని జన సైనికులందరినీ కూడా సమన్వయపరుస్తూ ప్రస్తుతం ఉన్న రాజకీయ విధానాలలో ఆయన పోరాడుతూ వస్తున్నారు. అప్పుడు గాంధీ గారు ఏ విధంగా అయితే శాంతియుతంగా తన గ్రామ దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చారో అదే విధంగా మన రాష్ట్రానికి కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో గాంధీ జయంతి ఉత్సవాలు మండల ఎంపీపీ పంపన నాగమణి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. గాంధీ మహాత్మును జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమమును మండల స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పంపన నాగమణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంపన సుబ్బారావు, సర్పంచ్ పంపన సత్యానందం, వ్యవసాయ శాఖ కమిటీ నంబర్ బత్తుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మన 153వ గాంధీ జయంతి జరుపుకుంటున్నాము. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం గాంధీ మహాత్ముని యొక్క పుట్టినరోజులో కూడా ఈ స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమాన్ని కూడా మేము పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన విశ్రామ నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ స్థాపించడం ద్వారా కొంతవరకు సాధించగలిగారని గర్వంగా చెప్పుకున్నారు. ప్రతి 50 మందికి ఒక సేవకుని ఆయన నియమించడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా జనసేన పార్టీలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జన సైనికులతో ఏకమై అందరితో ఒక్కడైన పార్టీ బలోపేతానికి కృషి చేశానని, కానీ పార్టీలో కొందరు స్వార్థపూరిత నడవడికలను సహించలేక పార్టీ నుండి బయటకు వచ్చినట్లు జనసేన పార్టీ నేత, తిరుపతికి చెందిన పసుపులేటి సురేష్ స్థానిక ప్రెస్ క్లబ్ లో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు తాను ఎప్పటికీ అభిమానిగా ఉంటానని, అతని భావాలు లక్ష్యాలు కింద స్థాయిలో నేతల్లో కొరవడింది ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని పదే పదే అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేశాం. ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి మాకు అంత పరిస్థితులు సహకరించలేదు. ఇతర పార్టీలో చేరేటువంటి ఆలోచన ప్రస్తుతానికి ఏం తీసుకోలేదు. ఈరోజు సాయంత్రం మా యొక్క నన్ను నమ్మినటువంటి స్థానిక మిత్రులు కానీ కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులు, రాజకీయ నాయకులు, ఇతర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడైతే నాకు అవగాహన లేనటువంటి రోజుల్లో కూడా నాకు సహాయ సహకారాలు అందించారు, వాళ్ళందరితో కూడా చర్చించి ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకున్నా మీ అందరితో కూడా. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయని, వేరే జెండా పట్టే కంటే తాము ఈ నెల 17వ తేదీ విజయవాడలో రిజిస్ట్రేషన్ చేయబోతున్న మన దేశం పార్టీ జెండాతో ప్రజాసేవ చేయడానికి ముందుకొస్తున్నట్లు పార్టీ కార్యదర్శి భూమా గణేష్ వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మతాలకు అతీతంగాను కులాలకు అతీతంగాను ఒక్కొక్క మేము ఈరోజు మన దేశం పార్టీని ముందుకు తీసుకువచ్చాము. పార్టీలు ఈ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం మరియు దేశాభివృద్ధి కోసం కృషి చేస్తుంది. త్వరలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మేము పోటీలో దిగబోతున్నాము. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ 153వ జయంతిని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం దీపిక పాల్గొని మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మాట్లాడుతూ, సమాజంలో శాంతియుతంగా స్థాపన మహాత్ముడు చూపిన అహింస మార్గం, సెక్యులరిజం అన్న ఈ ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన మార్గాలున్నాయన్నారు. సమాజంలో ఏ మార్పునైతే మనం కోరుకుంటున్నామో అటువంటి మార్పు ముందుగా మనతోనే ప్రారంభం కావాలని, మహాత్ముని బోధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు చాగల్లు గ్రామంలో రాష్టంలో ఎంతో పేరు ప్రసిద్ది చెందిన చాగల్లు శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఆలయంలో భక్తి శ్రద్దలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రి వనిత సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మఠ వీరస్వామి, గ్రామ సర్పంచ్ ఉన్నమట్ల మనశాంతి, వైస్ ఎంపీపీ జడ్జివర్పు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్. అమ్మవారి సన్నిధికి వచ్చిన సీఎం కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అధికారులు. మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోడీ. రాష్టపతి ద్రౌపది ముర్ము బాపు సిద్దాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలన్న ప్రధాని. ఖాదీ చేనేత ఉత్పత్తులను వినియోగించాలని పిలుపు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. గాంధీ పుట్టిన దేశంలో మనందరం జన్మించడం గొప్ప విషయమన్న ముఖ్యమంత్రి. చింతకాయల విజయ్పై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మంత్రి మేరుగు నాగార్జున. విజయ్ చేసే ఘోరమైన పనులకు చంద్రబాబు, లోకేష్ వంత పాడుతున్నారని ఆరోపణ. భారత రాజ్యాంగం పంచాయతీ వ్యవస్థను రూపొందిస్తే దానిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి దేవినేని ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో 11 డిమాండ్లతో కూడిన వినత పత్రం గాంధీ విగ్రహానికి అందజేత. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి విడదల రజని. జీవీఎంసీ 43-49 వార్డులలో నిర్మించిన ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.